నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైనా సవాళ్లు, క్వాడ్ దేశాల భేటీ. ద్వేషభావం సరికాదు, ఆందోళన వ్యక్తం చేసిన సత్య నాదెల్లా. అనుకున్నంత వేగంగా సాగడం లేదు, వ్యాక్సినేషన్ పై సీసీఎంబీ డైరెక్టర్ అసంతృప్తి. ఉద్యమం ఉధృతం, ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర. అందరూ సతమతం, ఆదానికి ఎలా సంపద పెరిగిందన్న రాహుల్. స్పైస్ జెట్ కొత్త విమానాలు ఈ నెల 28 నుండి ప్రారంభం. చైనా నుండి ఎదురవుతున్న సవాళ్లపై క్వాడ్ దేశాల అగ్రనేతలు తమ తొలి భేటీలో చర్చించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సాలివన్ తెలిపారు. చైనా ఘర్షణాత్మక వైఖరిని వేడుతుందన్న భ్రమలు తామెవరికీ లేవని నాలుగు దేశాల నేతలు విస్పష్టం చేశారన్నారు. క్వాడ్ కూటమి అగ్రనేతల తొలి వర్చువల్ సమావేశం శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బైడెన్, మూడు దేశాల ప్రధానులు భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ఆ చారిత్రాత్మక భేటీ వివరాలను శ్వేత సౌధం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో జాక్ సలీవన్ వెల్లడించారు. క్వాడ్ సమావేశం సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే జరగాలని, తృతీయ పక్ష దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం కారాదన్న చైనా అభ్యంతరాలను తోసిపుచ్చేలా జాక్ సలీవన్ ప్రకటన ఉండడం గమనార్హం. అమెరికన్ సమాజంలో ఏషియన్ అమెరికన్లపై పెరుగుతున్న ద్వేషభావం పట్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, అమెరికా చట్టసభల ప్రతినిధులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. జాతి వివక్ష, హింస ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. గతేడాది మార్చి నుండి డిసెంబర్ మధ్యకాలంలో ఏషియన్ అమెరికన్లను ద్వేషిస్తున్నట్టుగా 3000కు పైగా కేసులు నమోదయ్యాయని బాధిత వర్గానికి చెందిన న్యాయవాద బృందం నివేదిక వెల్లడించింది. ఎఫ్బిఐ గణాంకాల ప్రకారం 2019 ఏడాది మొత్తం ఇటువంటివి 216 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఏషియన్లపై అమెరికాలో, ఇతర ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న దేశభావం చూసి నేను ఆందోళన చెందుతున్నా. మన సమాజంలో ఎటువంటి వివక్షకు చోటు లేదు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఏషియన్ అమెరికన్లకు సంఘీభావం తెలుపుతున్నానని సత్య నాదెల్లా ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏషియన్ అమెరికన్లపై ద్వేషం చూడడం దుర్మార్గమని, కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో అమెరికా మౌలిక సూత్రాలకు విరుద్ధమైన ఈ వైఖరి విడనాడాలంటూ పిలుపునిచ్చిన మరుసటి రోజే సత్యనాథన్ల బృందం ఈ ప్రకటన చేసింది. అమెరికా చట్టసభకు చెందిన పలువురు ప్రతినిధులు సైతం వర్ణ వివక్ష, ద్వేషభావం తగదంటూ ప్రకటనలు చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అనుకున్నంత వేగంగా సాగడం లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. తెలంగాణలో కరోనా 2వ దశ ముప్పు ప్రస్తుతానికి అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఓ హోటల్లో శనివారం కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ తెలంగాణ 6వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో వేస్తున్న కరోనా టీకాలు సురక్షితమైనవే. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. రెండో డోస్ తీసుకున్న వారిలో 14 రోజుల నుంచి పూర్తి స్థాయిలో యాంటీబాడీలు తయారవుతున్నాయి. 20-30% మందిలో తొలి డోస్ నుంచే వాటి ఉత్పత్తిని అధ్యయనాల్లో గమనించాం. ఇటీవల తెలంగాణలో 10,000 మందిలో అధ్యయనం నిర్వహించాం. దాదాపు 55% మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. అంతకు ముందు దృశ్య మాధ్యమ విధానంలో డిఆర్డిఏ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. వైద్య విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యయనాలు చేయడంతో పాటు వాటిని ఈ తరహా సమావేశాల ద్వారా అందరూ అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్డియాలజీ విభాగంలో విశిష్ట సేవలు అందించిన వైద్యులకు జీవితకాల సాఫల్య పురస్కారాలను అందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కుర్మన్నపాలెం నుండి పాత గాజువాక వరకు ఫైకెరన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి విశాఖలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాడతామని విశాఖ ఉక్కు పరిశ్రమల పోరాట కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు సైతం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
కరోనా విజృంభణ వేళ అందరూ ఆర్థికంగా సతమతమవుతుంటే వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ సంపద అంతలా ఎలా పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎవరైనా చెప్పగలరా అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్ లో ప్రశ్నించారు. 16.2 బిలియన్ల డాలర్లుగా ఉన్న ఆదానీ సంపద ఈ ఒక్క ఏడాదిలోనే 50 బిలియన్ల డాలర్లకు పెరిగినట్లు బ్లూంబెర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మరే ఇతర కుబేరుడు సాధించని ఘనతను ఆదానీ సాధించారని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదానీకి సంపద పెరుగుదలకు సంబంధించిన వార్తా క్లిప్పింగ్స్ను రాహుల్ ట్వీట్ చేస్తూ 2020లో మీ సంపద ఎంత పెరిగింది, సున్నా, మీరంతా సతమతమవుతున్న వేళ ఈయన సంపద 50% పైగా పెరిగింది, ఇది ఎలాగో చెప్పగలరా అంటూ రాహుల్ ప్రశ్నించారు. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కొత్తగా 66 కొత్త విమాన సేవలను ప్రారంభించబోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 నుండి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే ఉన్న మార్గాల్లో ఉండగా మరికొన్ని అదనంగా జోడించినట్లు పేర్కొంది. ఉడాన్ పథకంలో భాగంగా కొన్ని చిన్న పట్టణాలకు ఇప్పటికే విమానాలు నడుపుతుండగా ఆయా ప్రాంతాలకు పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్తగా విమానాలను ప్రారంభిస్తుంది. ఇందులో హైదరాబాద్ తో దర్భంగా హైదరాబాద్ తో ముంబైల మధ్య కొత్త సర్వీసులను నడపనుంది. చైనా సవాళ్లు, క్వాడ్ దేశాల భేటీ. ద్వేషభావం సరికాదు, ఆందోళన వ్యక్తం చేసిన సత్య నాదెల్లా. అనుకున్నంత వేగంగా సాగడం లేదు, వ్యాక్సినేషన్ పై సీసీఎంబీ డైరెక్టర్ అసంతృప్తి. ఉద్యమం ఉధృతం, ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర. అందరూ సతమతం, ఆదానికి ఎలా సంపద పెరిగిందన్న రాహుల్. స్పైస్ జెట్ కొత్త విమానాలు ఈ నెల 28 నుండి ప్రారంభం. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.